ध्यायेत् सर्व विघ्नो पशान्तये अगजानन पद्मार्कम् गजानन महानिजम् अनेक दंतं भक्तानां एकदंतोपासमहे ओं गं गणपते नमः ओं श्री मात्रे नमः ओं श्री गुरुभ्यो नमः ఇప్పుడు మనం సెప్టెంబర్ నెలలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాశుల వాళ్ళకి ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మనం ఇప్పుడండి గోచర ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ గోచర ఫలితాలు అనేవి కొన్ని లక్షల మంది కొత్త మంది ఉంటారు, కానీ ప్రతి వాళ్ళకి వ్యక్తిగత జాతకాలు అంటూ ఉంటాయి. అంటే ఏంటంటే మనం పుట్టిన తేదీ, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడుందో మనకు తెలుసుకుంటే మన యొక్క అంటే మీ మన యొక్క అంటే మీ యొక్క వ్యక్తిగత జాతకాలని శుభ్రంగా తెలుసుకుని దాని నుంచి గోచారం కూడా ఎలా ఫలితాలు ఉంటాయి తెలుసుకుని అప్పుడు మనం అన్వయించుకొని చేస్తే బాగుంటుంది. మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకోండి. మీ క్రింద నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు సూచిస్తానండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఆ వినాయకుడు మనందరికీ ఆయుర ఆరోగ్యాలని, సుఖభోగాలని, అదృష్టాన్ని, మనం కోరిన కోరికలు ఎటువంటి విఘ్నాలు లేకుండా సంపూర్ణంగా ఈ సంవత్సరం మొత్తం మనందరికీ ఆనందంగా ఉండాలని, అందరికీ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇప్పుడు మనం సెప్టెంబర్ నెలలో అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మీనరాశి గురించి తెలుసుకుందాం. మీనరాశి వాళ్ళకి మీ రాశి అధిపతి ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు. అంటే మీకు మంచి జరుగుతుంది. శని మీ రాశిని చూస్తున్నాడు, కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. అంటే అంటే కొద్దిగా మనస్పర్ధలు రావడము, చికాకులు రావడము, అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగకపోవడం వల్ల మీకు కొద్దిగా ఇబ్బంది, కోపం వస్తాయి. ద్వితీయ స్థానాధిపతి మీకు ఆరోభావంలో ఉండి మీ ద్వితీయాధిపతి ద్వితీయ స్థానాన్ని కుజుడు చూసుకోవడం వలన ఫైనాన్షియల్గా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. 6వ తారీఖు తర్వాత కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. 17వ తారీఖు వరకు కూడా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడరు. బంధువులతోటి కుటుంబ సభ్యులతోటి ఆనందంగా ఉంటారు. అంతేకాదండి, మీకు మంచి మంచి నూతన అవకాశాలు, మీ కంటద్వారే బాగుంటుంది. సినిమా గాయకులకి, గాయని గాయకులకి మంచి అవకాశాలు వస్తాయి. 3వ భావంలో రాహు ఉన్నాడు, వచ్చే స్థితిలో ఉన్నాడు, 3వ భావాధిపతిలో బాగున్నాడు శుక్రుడు. కాబట్టి దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, మీ తోబుట్టువులను కలవడానికి అవకాశం ఉంది. ధైర్యం, శౌర్యం ఎక్కువ, జనాలను మీరు బాగా పోషిస్తడానికి అవకాశం ఉంది. అంతే కదండి, అంతేకాకుండా మీకు జాలి దయ స్వభావం కలవాలి కాబట్టి ఎక్కువగా జనాల మీద ప్రేమ అభిమానాలు ఎక్కువ. ఇంకా 4వ భావాధిపతి సప్తమ భావంలో ఉన్నాం. 4వ భావాధిపతి మీకు యోగకారం కూడా కానప్పటికీ కూడా మీకు గురు దృష్టి వలన 4వ భావానికి మీకు రావాల్సిన సంపదలు మీకు వస్తాయి. హైయర్ ఎడ్యుకేషన్ వస్తుంది, మదర్ యొక్క ఉన్నతి కలుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. దానికి కొత్త కొత్త వాహనాలు, గృహాలు, ఆభరణాలు, బంగారం మీ ఇంటికి రాబోతున్నాయి, వస్తాయి చాలామంది కూడా. ఇంకా మనం గోచారం చెప్తాం కాబట్టి మనం మన లగ్నాలను బట్టి కూడా చూసుకుంటాం, లగ్నాల పని కూడా చూసుకుందాం. సో మనకి ఎగ్రీ దాన్ని బట్టి చూసుకుంటే మనం చెప్పేగలం. అంతేకాదండి, వ్యవసాయదారులు కూడా చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళకి సకాలంలో పంట వస్తుంది, ధనాదాయం బాగుంది. ఇంకా పంచమ స్థానాన్ని చిరి చూడడం వల్ల పంచమ స్థానాధిపతి కూడా బాగుండడం వల్ల, కానీ పంచమ స్థానాన్ని చిరి చూడడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే పుత్ర సంతాన యోగం, పుత్రికా సంతాన యోగం లేట్ అవుతుంది, లేట్ అవ్వడానికి అవకాశం ఉంది అంతే. సో దానివల్ల ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఇంకా 6వ భావంలో రవి గుజులు సక్సెస్ చేస్తే తీరుతారు. 6వ భావాధిపతి 6వ భావంలో ఉండడం వలన చెప్పాం కదా, 6వ భావాధిపతి 6వ భావంలో ఉండడం వల్ల అద్భుతమైన యోగం కలగబోతోంది. హర్ష యోగం అంటాం. అంటే శత్రువులు కూడా మిత్రులు అవ్వడము, తర్వాత రుణబాధలు త్వరగా తీరిపోవడము, తర్వాత మీ ఇంట్లో సేవకా జనం ఉండడం, ఏ గాయగాయం కలగడము, సంపదలు కలగడం, మీ మేనమామలు చాలా బాగుండవు, ఇన్ని జరగబోతున్నాయి. ఇంకోటి ఏంటంటే దీర్ఘ వ్యాధులు ఉన్నప్పటికీ వాటి సకాలంలో త్వరగా తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. సూర్యభగవానుడు చాలా మంచివాడు, పైగా మీ సూర్యభగవానుడితో పాటు కుజుడు కూడా ఉన్నాడు. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైనా రాసినా మీనరాశి వాళ్ళు కష్టపడి చదివి ఐఏఎస్, సివిల్స్, ఐపీఎస్ ఉంటాయి కదా, అవన్నీ రాసినా, బ్యాంకింగ్ అంగేస్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాసినా, లేదా సివిల్ సర్వీస్ తర్వాత డాక్టర్స్ ఇవన్నీ ఉన్న చాలా ఉన్నాయి, ప్రైవేట్ రంగంలో ఉన్న ఎగ్జామ్స్ రాసినా సక్సెస్ అయి తీరుతారు. కష్టపడి చదవాలి, కష్టపడితే సక్సెస్ రవిగుజిలిచి తీరుతారు. గోచార ప్రకారం చెప్తాను, మన లగ్నాలు కూడా చూసుకోవాలి. అంతే కదండి, వీసా స్టాంపింగ్ అవుతుంది, హెచ్ వన్ బి వీసా వస్తుంది. అలాగే ఫారిన్ కంట్రీస్ ఉన్న వాళ్ళకి కూడా మంచి జరగబోతుంది. అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళకి, అక్కడ ఉన్న వాళ్ళకి మంచి జరుగుతుంది. చాలామంది ఫారిన్ కంట్రీస్ వెళ్ళబోతున్నారు. ఈ 7వ భావానికి వద్దాం. 7వ భావంలో బుధుడుతో కలిసిన చూపుకుంటూ ఉండడం వల్ల
నిజంగా రాజయోగం అయ్యి ఆ భావన వృద్ధి చెందుతుంది. అంటే పైగా ఆరో తారీఖు తర్వాత ఇప్పుడు కుజుడు వస్తున్నాడు, ఆరో తారీఖు తర్వాత కూడా కుజుడు శుక్రుడు మారుతాడు. కాబట్టి బుధుడు వల్ల బుధ శుక్ర కుజుడు కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవడానికి అవకాశం ఉంది, నూతన వ్యాపారాలు పెట్టే వాళ్ళకి అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంది. పాపులు అయినప్పటికీ కూడా గోచరం ప్రకారం చెప్పుకుంటాం కాబట్టి వ్యాపార అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంది, ఏమాత్రం చెడిపోలా. తర్వాత ఏంటంటే భార్య భర్తల మధ్య విషయంలో సఖ్యత, ఆనందం, ఐశ్వర్యం, అదృష్టం తోడవుతాయి. ఒకళ్ళ వల్ల ఒకళ్ళు అభివృద్ధి చెంది తీరుతారు. నూతనంగా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకునే వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా ఉంటారు, అభివృద్ధి చెందుతుంది, ధనాదాయం బాగుంటుంది. ఇంకా అష్టమ స్థానానికి వద్దామండి. అష్టమ స్థానానికి అష్టమ స్థానంలో ఉండడం సరళయోగం. శుక్రుడు మీకు అద్భుతంగా సరళయోగంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంతేకాకుండా ఆరో తారీఖు నుంచి వస్తున్నాడు. అంతేకాకుండా కుజుడు కూడా మీకు ఆరో భావంలో అష్టమ స్థానంలో ఉండడం వల్ల సరళయోగం అవుతుందండి. సరళయోగంలో ఉండడం వల్ల ఏంటంటే ఐశ్వర్యం, అదృష్టం కలుగుతుంది. ఎందుకంటే మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల్ని పోగొట్టి దీర్ఘాయుర్దాయం కలిగించడానికి తోడ్పడతాడు. అంతేకాకుండా అండి సేవక జనాన్ని మీకు ఇస్తాడు. అలా కాకుండా మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడే తత్వం కూడా మీకు శుక్రుడే కలిగిస్తాడు. ఎందుకంటే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అష్టం భావం చాలా బాగుంది, దీర్ఘాయుర్దాయం ఉంది. కాకపోతే ఏంటంటే ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది తప్ప మీకు సూచన మాత్రం భయపడ్డా మాత్రం కాదు. నైన్త్ భావం వస్తే కేతు అండి. కేతు కుజదృష్టి ఉంది కదా, కుజదృష్టికి భయపడాల్సిన అవసరమే లేదు. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా, వాళ్ళు సక్సెస్ అవుతారు. గవర్నమెంట్ ప్రొఫెషన్లు రాస్తారు, వాళ్ళు సక్సెస్ అవుతారు. తర్వాత సివిల్ సర్వీసెస్ రాసేవాళ్ళు, ఐఏఎస్, ఐపీఎస్ రాస్తారు కదా, సివిల్ సర్వీసెస్ గవర్నమెంట్ సెంట్రల్ రాస్తారు కదా, వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎంబీబీఎస్ కూడా అండి, ఎంబీబీఎస్ మీద డాక్టర్స్ కూడా చాలామంది ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం రాస్తున్నారు. కొంతమంది ఫోన్ కూడా చేశారు, వాళ్ళు కూడా కష్టపడి చదివితే వాళ్ళ ఎగ్జామ్స్లో సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు అండి, మంచి ప్రమోషన్స్ అంటే మంచి ఆదాయం కలగడానికి, ఉన్నతులు కలగడానికి, పదవులు రావడానికి కూడా రాజకీయ నాయకులకు ఉంది. వాటి సక్సెస్ అయి తీరుతారు. నైన్త్ భావం కేతువు, నైన్త్ హౌస్ కుజ దృష్టి వలన రాజకీయ నాయకులు చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఐరన్, కోల్ వీళ్ళందరూ ఇక్కడ సిమెంట్, వాళ్ళ వ్యాపారాలు కూడా అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కుజ దృష్టి వలన కేతు వల్ల కేతు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, షేర్స్ అండ్ స్టాక్స్లో పెట్టుబడి పెట్టేవాడు కూడా సక్సెస్ ఉంటుంది తప్ప లాసులు రావడానికి అవకాశం తక్కువ. అంటే ఒక విధంగా చెప్పాలంటే నైన్త్ భావం వ్యాపార దగ్గర కూడా డెవలప్మెంట్స్ ఉండి మంచి జరుగుతుంది. సినిమా వాళ్ళకి అండ్ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. అంటే సక్సెస్ కలుగుతుంది, వాళ్ళు కూడా లాభాలు జరగబోతున్నాయి. ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. దశమ స్థానానికి వద్దామండి. దశమాధిపతి రెండు గురుడు వ్యయస్థానంలో ఉండడం వల్ల ఉద్యోగంలో కొన్ని సమస్యలు వస్తాయి, వాటిని ఎలా అధిగమించాలో మీకు బాగా తెలుసు. ఉద్యోగంలో కొన్ని సమస్యలు వస్తాయి, పై అధికారులతో కొంచెం ఇబ్బంది పడవలసి వస్తుంది. మీకు రావాల్సినటువంటి సంపద కొద్దిగా తక్కువగా ఉండి ఖర్చులు ఎక్కువగా కనబడడానికి అవకాశం ఉంది. కొంతమంది లేడీసు ఆడవాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ట్రై చేస్తారు, బాగా ట్రై చేస్తే కష్టపడితే మాత్రం ఉద్యోగం వస్తుందండి. గవర్నమెంట్ ప్రొఫెషన్లోనూ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో రావడానికి అవకాశం ఉంది. కానీ ఏమవుతుందంటే వాటి వ్యయస్థానంలో ఉండడం వలన మీ రాశాధిపతి లేటుగా రావడానికి అవకాశం ఉంది. అంటే మీకు రావాలి అనుకున్న జీతం కంటే అనుకున్న జీతం ఉంటుంది కదా, శాలరీ కొంచెం తక్కువ ఉండడం లేదా కొద్దిగా సందర్భాలు రాకపోవడం కొద్దిగా పరిణామాలు జరగబోతున్నాయి. ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, మంచి అభివృద్ధి కలుగుతుంది. ఇంకా శని 11 ఇంటివాడు మీకు. సో 11 ఇంటివాడు శని మంచివాడు కాదు, కానీ 3, 6, 11 స్థానంలో శని ఉంటే మంచి చేస్తాడు కదా. సో 11 విధంగా 11 భావాలు ఉండి మంచి చేస్తారు తప్ప చెడు చేయడం ఏ మాత్రం అవకాశం లేదు. సో అంటే ఏంటంటే మీకు రావాల్సిన సంపదలు లేటుగా ఇస్తాడు, ఇంకా ఆలస్యంగా ఇస్తాడు, కానీ మీకు మంచి చేసి తీరుతాడు. మీకు పైగా సేవకా జనాన్ని, శని ఉంటే సేవకా జనాన్ని మీ ఇంట్లో, మీ ఇంట్లో బయట కూడా మీకు సేవకా జనం అంటే మీ ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉంటారు, మిమ్మల్ని ఎక్కువ మంది ఫాలో అవుతూ ఉంటారు. తర్వాత మీకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది. అంటే బ్రదర్ ఆర్ సిస్టర్స్ వాళ్ళకు కూడా అభివృద్ధి కలుగుతుంది. అంటే ఫైనాన్షియల్గా లాభం బాగుంది. నైన్త్ భావము భాగ్యస్థానం, నైన్త్ భావం అంటే భాగ్యస్థానము, లాభస్థానము రెండు బాగున్నాయి. సో కొద్దిగా ఉద్యోగ విషయంలోనే కొద్దిగా శ్రద్ధగా మీరు చేస్తున్న పనులు జాగ్రత్తగా చేసుకుని నియమబద్ధంతో నిజాయితీగా
మీ యొక్క ఉద్యోగాన్ని నిలబెట్టుకుంటే సరిపోతుంది, మిగతా వాళ్ళ వ్యాపారస్తులందరూ కూడా చాలా బాగుంది. సో మీ ముఖ్యంగా మీ రాశి వాళ్ళు అంటే మీ మీన రాశి వాళ్ళు పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు. సూర్యభగవానుడు ఎంత పూజిస్తే అంత ఐశ్వర్యం, అదృష్టం, ఉన్నతి, ఆరోగ్యం అన్ని విధాలుగా అదృష్టం తోడవుతుంది. అంటే అరుణహోమం, ఆది చంద్రదయం, నమస్కార పీడు, సూర్యభగవానుడు అన్నం పెట్టుకోవడం, ఏ విధంగా వీలుంటే ఆ విధంగా హోమాలు చేయించడం చేస్తే కనీసం గనక ఒకసారైనా సరే చండీ హోమం చేయించకుండా సక్సెస్ అయి తీరుతారు. అన్ని రంగాల్లో సక్సెస్ అవుతారు, సక్సెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువ. అమ్మవారిని అండి, మీ రాశి వాళ్ళు అమ్మవారిని పూజించడం వల్ల దీర్ఘాయుర్దాయం కలుగుతుంది, సుఖ సంతోషాలు కలుగుతాయి, తలమంతలంగా వచ్చే ఆదాయం ఉంటుంది. అమ్మవారు లలిత అమ్మవారు అవ్వచ్చు, దుర్గా అమ్మవారు అవ్వచ్చు, మీ గ్రామదేవత అవ్వచ్చు, లలిత అమ్మవారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అందరినీ పూజించి బ్రహ్మాండ సక్సెస్ అవ్వండి. లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం చేసుకోవడం వల్ల అదృష్టం తోడవుతుంది. లాస్ట్ విషయం ఏంటంటే, చివరి విషయం ఏంటంటే శివారాధన. శివారాధన నిత్య ప్రసిద్ధిలో మర్చిపోకూడదు. శివుడిని పూజించిన వాడు ఇన్నడికి చెడిపోడు, ఐశ్వర్యవంతుడు అవుతాడు, అదృష్టవంతుడు అవుతాడు, అన్ని రంగాల్లో సక్సెస్ తీరుతాడు శివుడు. సో ఇన్ని విధాలుగా మీ మీనరాశి వారికి అద్భుతంగా ఉంది. ఈ నెల మొత్తం కూడా 16 వరకు చెప్తున్నాను కాబట్టి, 15 వరకు చెప్తున్నాను కాబట్టి ఈ నెలలో మీకు అదృష్టం తోడై అన్ని రంగాల్లోనూ సక్సెస్ అవ్వాలని, సంపూర్ణ ఆరోగ్యంగానో, అదృష్టంగానో, సంతోషంగానో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.